చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగానే వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అనంతపురం జిల్లా లేపాక్షి పిహెచ్సి డాక్టర్ శ్రీదేవి అంధత్వ నివారణ వైద్యాధికారి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కింద 300 మంది అవ్వాతాతలకు ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇదే విధంగా 60 సంవత్సరాలు పైబడిన అవ్వాతాతలకు కంటి వైద్య చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని, చికిత్సల నివేదికను బట్టి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని, అద్దాలు వేసుకున్నప్పటికీ కంటి చూపు కనబడకపోతే అట్టి వారికి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే విధంగా సర్టిఫికేట్ ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇలా వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం నిరుపేదలకు ఎంతగానో చేదోడు వాదోడుగా ఉండడానికి అవకాశముందన్నారు. ఈ సందర్భంగా 300 మంది అవ్వాతాతలకు ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ గజేంద్ర రెడ్డి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంధత్వ నివారణలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మొదట 1-2 విడతలుగా స్కూల్ పిల్లలు అంటే 5 సంవత్సరాల పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లలకందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళలో దృష్టిలోపం అనేది ఇప్పుడు ఎందుకంటే ముసలోళ్ళ కంటే చిన్న పిల్లలకు ఎక్కువ వస్తుంది. ఆ దృష్టిలోపం ఉండే వాళ్ళు అద్దాలు పెట్టుకోకపోతే వాళ్ళు శాశ్వతంగా అంధత్వంలోకి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆ పిల్లలకు కూడా పరీక్షలు చేసి దాదాపుగా మన లేపాక్షి మండలంలో 400 మంది విద్యార్థులకు అద్దాలు ఉచితంగా కూడా అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళలో కూడా ఏదైనా దెబ్బలు తగిలించుకొని ఆపరేషన్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఆపరేషన్ కూడా ఫ్రీ ఆపరేషన్ కూడా ఏర్పాటు జరిగినాయి. కాబట్టి వాళ్ళ తర్వాత స్కూల్ పిల్లలైన తర్వాత 60 సంవత్సరాలు పైబడిన అవ్వాతాతలకు కూడా కంటి అద్దాలు ఇవ్వాలనేది కూడా ఆయన ముఖ్య ఉద్దేశము. అవ్వాతాతలకు ఉండే ఎట్లా అంటే వాళ్ళకు చూపు మసక ఖచ్చితంగా 60 అయిన తర్వాత అందరికీ వస్తుంది. వాళ్ళలో అద్దాలతో చూపు వస్తే కినా అద్దాలు ప్రీగిస్తున్నాం పరీక్ష చేసి, లేదు ఇది అద్దాలతో రాదు శుక్లాలు వచ్చినాయి పొరలు వచ్చినాయి ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ తరఫునే ఆపరేషన్లు కూడా చేసి మళ్ళీ వాళ్ళకు ఫ్రీ అద్దాలు ఫ్రీ ఆపరేషన్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. కొంతమందికి అంటే 100లో ఎవరో ఒకరు ఇద్దరు అటువంటిలకు అద్దాలతో రాదు ఆపరేషన్ చేసినా రాదు చూపు అనే వాళ్ళకందరికీ సదరం క్యాంపు మన హిందూపూర్ హాస్పిటల్లో సదరం క్యాంప్ అనేది ఒకటి అంటే సర్టిఫికెట్లు ఇచ్చేది. ఎవరికైతే చూపు కనపడదు ఇంతకంటే చూపు రాదు అనే వాళ్ళకందరికీ సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్లకు పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఉద్దేశంలో అవ్వాతాతలు ముసలులకందరికీ ఆ అద్దాల ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కానీ ఏది రాకపోతే వాళ్ళకు పెన్షన్ ద్వారా కానీ లబ్ధి పొందాలా వాళ్ళకు సమకూర్చాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని 3వ విడతగా మొదలుపెట్టినాము. ఇప్పుడు రోజు మన లేపాక్షి హాస్పిటల్ కూడా రోజు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వస్తే పరీక్షలు చేసుకుంటాము. అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి అద్దాలు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి కదా ఈ అద్దాలతో ప్రకారం మళ్ళీ కూడా అద్దాలు ఇస్తాము. అద్దాలు కాకుండా ఆపరేషన్ అవసరమవుతుంది అద్దాలు పనిచేయడం లేడం వల్ల కూడా ఆపరేషన్ చేపిస్తాము. అలా ఏ ఇబ్బంది అయితే రెండింటి వల్ల చూపు రాణాలు కూడా సర్టిఫికేట్ పంపిస్తాము అది కూడా స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి అందరూ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ అవ్వాతాతలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.